హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాకీ టాక్స్ రోజు మలయాళంలో వచ్చిన డైమండ్ నెక్లెస్ మూవీ గురించి డిస్కస్ చేద్దాం వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి నౌ లెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్లో డైలీ వన్ వీడియో పబ్లిష్ చేస్తున్నాము సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేస్తే నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి నా లెటర్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే డాక్టర్ అరుణ్ కేరళ నుండి దుబాయ్ వచ్చి డాక్టర్గా వర్క్ చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు తను నిజంగా డాక్టరా అన్న అనుమానం తన తోటి డాక్టర్లకు వచ్చేలాగా బాగా ఎంజాయ్ చేస్తూ పదికి పైగా క్రెడిట్ కార్డ్స్ని మెయింటైన్ చేస్తూ ఎప్పటికప్పుడు కార్లు మార్చుతూ బాగా అప్పులు చేస్తూ ఇండియాకు కూడా మూడు సంవత్సరాల నుండి వెళ్లకుండా దుబాయ్లోనే ఉంటాడు డాక్టర్ అరుణ్ బ్యాంకులకు అప్పులు కట్టకపోవడంతో డాక్టర్ అరుణ్ మీద ట్రావెల్ బ్యాన్ చేసి ఉంటారు అయినా అరుణ్ మాత్రం డైలీ పబ్బులు పార్టీలు అంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అదే సమయంలో డాక్టర్ అరుణ్ వర్క్ చేసే హాస్పిటల్లో తమిళనాడు నుండి వచ్చిన లక్ష్మి అనే నర్స్ జాయిన్ అవుతుంది దాంతో డాక్టర్ అరుణ్ లక్ష్మిని లవ్ చేయడం మొదలు పెడతాడు కానీ లక్ష్మీ మాత్రం తన అమ్మ కలైనటువంటి తన సొంత ఊరిలో హాస్పిటల్ కట్టడం కోసం దుబాయ్ వచ్చి ఉంటుంది దాంతో లక్ష్మి మొదట డాక్టర్ అరుణ్ని లవ్ చేయదు కానీ ఆ తర్వాత లక్ష్మి కూడా డాక్టర్ అరుణ్ని లవ్ చేయడం మొదలు అరుణ్ బూర్జ్ ఖలీఫాలో తన ఫ్రెండ్కి వాళ్ళ మామగారు ఇచ్చిన ఫ్లాట్లో ఉంటూ ఉంటాడు అదే సమయంలో వేణు ఇండియా నుండి దుబాయ్ వచ్చి మెకానిక్గా వర్క్ చేస్తూ ఉంటాడు ఆ వేణు ఒకరోజు ఒక నలుగురు ఇండియన్స్ని బూర్జ్ ఖలీఫా వద్దకు తీసుకుని వచ్చి డాక్టర్ అరుణ్కి కాల్ చేసి అరుణ్ బాబు నాతో పాటు నలుగురు ఇండియన్స్ వచ్చారు వారికి బూర్జ్ ఖలీఫా చూపించవా అని అడగ్గా దానికి అరుణ్ అదే బూర్జ్ ఖలీఫాలో ఉండి కూడా నేను ఇప్పుడు అక్కడ లేను అర్జెంటుగా ఆపరేషన్ చేస్తున్నాను అని అబద్ధం చెప్పడంతో వేణు తనతో పాటు తీసుకుని వచ్చిన వారిని అక్కడ నుండి బోర్జీ ఖలీఫా చూడకుండానే వెనక్కి తీసుకుని వెళ్ళిపోతాడు మరో పక్క అరుణ్ లక్ష్మీ నర్సుతో ప్రేమలా ఉంటూ దుబాయ్ మొత్తం తిరిగి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అలా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న డాక్టర్ అరుణ్ ఒకరోజు తన కారు వద్దకు వెళుతూ ఉండగా కొంతమంది వచ్చి తన కారుని తీసుకుని వెళుతూ ఉంటారు దాంతో అరుణ్ వెళ్ళి ఆ కారుని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు ఆ కారు నాది అనే మీరు బ్యాంక్కి డబ్బులు చెల్లించలేదు కదా అందుకే అని చెప్పి తన కారుని తీసుకుని వెళ్ళిపోతారు ఆ తర్వాత అరుణ్ తన దగ్గర ఉన్న క్రెడిట్ కార్డుల సహాయంతో మరొక కారుని తీసుకుని వెళుతూ ఉండగా తనకి స్విస్ ఓరియంటల్ బ్యాంక్ నుండి పూజ అనే అమ్మాయి కాల్ చేసి మీరు తీసుకున్న లోన్ టైం అయ్యింది త్వరగా క్లియర్ చేయండి అనగా అరుణ్ మంచి మాటకారి కావడంతో డైరెక్ట్గా వెళ్ళి పూజని కలిసి కొంత సమయం తీసుకుంటాడు అలా అరుణ్ సంతోషంగా ఉండగా ఇంతకుముందు బూర్జు ఖాళీఫాను చూడడం కోసం వచ్చిన వేణు అరుణ్ హాస్పిటల్కి వచ్చి మీ అమ్మగారికి ఆరోగ్యం బాగోలేదంట నీకు కాల్ చేస్తే నువ్వు కాల్ లిఫ్ట్ చేయడం లేదు అందుకే ఆ విషయం చెప్పడం కోసం వచ్చాను అని అంటాడు వేణు ఆ తర్వాత అరుణ్ బ్యాంకులో పనిచేసే పూజకి కాల్ చేసి నేను అర్జెంటుగా ఇండియాకి వెళ్ళాలి అని చెప్పడంతో అది విన్న పూజ కానీ నీ మీద ట్రావెల్ బ్యాన్ ఉంది కదా ఈ టైంలో వెళ్ళాలి అంటే కష్టం అయినా ఒకసారి మా క్రెడిట్ మేనేజర్తో మా మాట్లాడి తను పర్మిషన్ ఇస్తే వెళ్ళవచ్చు తను కూడా కేరళ వాడే అని చెప్తుంది పూజ ఆ వెంటనే అరుణ్ వెళ్ళి క్రెడిట్ మేనేజర్ అయినటువంటి నారాయణన్న కలిసి నేను ఇండియాకి వెళ్ళాలి అని అడగ్గా అది విన్న నారాయణన్ తను చేసిన అప్పును చూసి ఇంత అప్పు మీ అమ్మకి సీరియస్గా ఉందని తీసుకున్నావా అని అంటాడు దానికి అరుణ్ ఏమీ మాట్లాడ్డు దాంతో నారాయణన్ ఓకే నాకు అర్థమైంది దుబాయ్లో బ్యాచిలర్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నావు సరే నేను నీకు పర్మిషన్ వచ్చేలాగా చేస్తాను ఎంతైనా నువ్వు మా కేరళ వాడువే కదా అని అంటాడు మరో పక్క లక్ష్మి దుబాయ్లోని ఒక రూరల్ ఏరియాకి వెళ్ళి డ్యూటీ చేస్తూ ఉంటుంది అదే సమయంలో బ్యాంక్ క్రెడిట్ ఆఫీసర్ అరుణ్కి కాల్ చేసి నీకు క్లియరెన్స్ సర్టిఫికేట్ మెయిల్ చేశాను దాన్ని ఎయిర్పోర్ట్కి తీసుకుని వెళ్ళు నేను కూడా కేరళ వస్తున్నాను అక్కడ కలుద్దాం అని అంటాడు దాంతో అరుణ్ హ్యాపీగా వెళ్ళి ఆ విషయాన్ని తన సీనియర్ డాక్టర్ అయినటువంటి డాక్టర్ సావిత్రికి చెప్పడంతో సావిత్రి మంచి న్యూస్ చెప్పావు మూడు సంవత్సరాల తర్వాత ఇండియాకి వెళుతున్నావు కదా పద షాపింగ్ చేద్దామని అరుణ్ తీసుకుని వెళ్ళి తనకి కావాల్సినవన్నీ కొనిచ్చి సావిత్రినే బిల్ పే చేస్తుంది ఆ తర్వాత సావిత్రినే తన కారులో ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి తీసుకుని వెళ్తుంది అరుణ్ తను ప్రేమిస్తున్న లక్ష్మికి అలాగే వేణుగారికి కాల్ చేసి ఇండియాకి వెళ్తున్నాను అని అంటాడు ఆ తర్వాత ఎయిర్పోర్ట్లో సావిత్రి అరుణ్కి కొంత డబ్బులు ఇస్తూ ఖర్చులకు ఉంచుకో అనడంతో అరుణ్ అక్క నీ దగ్గర చాలా అప్పు తీసుకున్నాను వద్దులే అని అంటాడు సరే అయితే నీ ఇష్టమని సావిత్రి ఆ మనీని బ్యాగ్లో పెడుతూ ఉండగా సరే ఇటు టివ్ అక్క ఖర్చులకు ఉంటాయి అని చెప్పి మళ్ళీ ఆ డబ్బులు తీసుకొని అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోతాడు అరుణ్ సరిగ్గా అదే సమయంలో డాక్టర్ సావిత్రికి ఒక కాల్ రావడంతో ఆ కాల్ మాట్లాడిన సావిత్రి కంగారుతో హాస్పిటల్కి వస్తున్నాను అని అక్కడి నుండి హాస్పిటల్కి వెళుతుంది అక్కడ సావిత్రి రిలేటివ్ అయినటువంటి మాయాకి ఒక రకమైన బ్రెయిన్ ట్యూమర్ రావడంతో అక్కడి డాక్టర్ తనకిక్కడ బేసిక్ ట్రీట్మెంట్ ఇచ్చాము తనని ఇండియాకి తీసుకుని వెళ్ళి మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి అని అంటాడు అది విన్న సావిత్రి మాయాకి పేరెంట్స్ ఎవరూ లేరు తనని చేసుకుపోయి అతనికి కాల్ చేసి ఆ తర్వాత నిర్ణయించుకుంటాము అప్పటి వరకు మాయాని మా హాస్పిటల్కి తీసుకుని వెళ్తాము అక్కడ అడ్వాన్స్ ఎక్విప్మెంట్ ఉంటుంది అని చెప్పి మాయాని తన హాస్పిటల్కి తీసుకుని వెళుతుంది సావిత్రి మరోపక్క అరుణ్ ఇండియాకి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉండగా అరుణ్ అమ్మగారు అరుణ్కి ఒక పెళ్లి సంబంధం చూసి తనని పెళ్లి చేసుకో తన రిలేటివ్స్ కూడా దుబాయ్లోనే ఉంటారు వారు రేపు వచ్చి మాట్లాడతారంట అని అంటుంది అరుణ్ అమ్మగారు సరిగ్గా అదే సమయంలో దుబాయ్లో అరుణ్కి హెల్ప్ చేసిన బ్యాంక్ క్రెడిట్ ఆఫీసర్ నారాయణన్ కాల్ చేసి అరుణ్ రేపు మేము మీ ఇంటికి వస్తున్నాము అని అంటాడు ఆ తర్వాత రోజు మూడు కార్లలో అరుణ్ని చూడటం కోసం నారాయణన్ తన కుటుంబ సభ్యులతో వస్తాడు కానీ పెళ్లి ఇష్టం లేని అరుణ్ బ్యాంక్ క్రెడిట్ ఆఫీసర్ని పక్కకు పిలిచి సార్ నాకు ఇప్పుడు పెళ్లి ప్లాన్ లేదు అని అనగా దానికి నారాయణన్ నీ అప్పుల గురించి ఆలోచించకు నేను చూసుకుంటాను అని చెప్పి అందరూ కలిసి అరుణ్ని పెళ్లికి ఒప్పిస్తారు ఆ రోజు అరుణ్ ఆలోచిస్తూ ఉండగా అరుణ్ అమ్మగారు వచ్చి అరుణ్తో నువ్వు బాగా అప్పులు చేసావని నాకు తెలుసు మన ఇల్లు అమ్మి వాటిని తీర్చు కానీ పెళ్లి మాత్రం వద్దనకు అని అంటుంది అరుణ్ అమ్మగారు ఆ తర్వాత అరుణ్ తన ప్రేమిస్తున్న లక్ష్మికి కాల్ చేసి విషయం లక్ష్మికి చెప్పలేక సారీ అని చెప్పి కాల్ కట్ చేసి బాధపడుతూ ఉంటాడు ఆ తర్వాత అరుణ్ పెళ్లికి ఒప్పుకుని రాజశ్రీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు కానీ అరుణ్ చేసుకున్న వారికి బాగా ఆస్తి ఉందని పెళ్లి చేసుకుంటాడు అరుణ్ కానీ తన పెళ్లి చేసుకున్న అమ్మాయికి అంత ఆస్తి ఉండదు వాళ్ళు ఉంటున్న ఇల్లు కూడా ఉమ్మడి ఆస్తి అంతా భాగాలు వేస్తే వారికి మూడు లక్షల ఆస్తి వస్తుంది అరుణ్కి పెళ్లి చేసిన బ్యాంక్ క్రెడిట్ ఆఫీసర్ కూడా పెళ్లి చేసిన మరుసటి రోజు అక్కడి నుండి వెళ్ళిపోయి ఉంటాడు దాంతో అరుణ్కి క్లియర్గా అర్థమవుతుంది వీళ్ళంతా పేరుకి చుట్టాలే కానీ హెల్ప్ చేసేవాళ్ళు కాదు అని అరుణ్ మా అమ్మయ్య ఇంట్లో సీన్స్ అన్నీ చాలా ఫన్నీగా ఉంటాయి ఆ తర్వాత అరుణ్ మరలా దుబాయ్ వెళ్ళి బుర్జ్ ఖలీఫాలో ఉంటున్న తన రూమ్మేంట్కి కాల్ చేయగా అరుణ్ మా ఆవిడ వచ్చేసింది నీ లగేజ్ కిందకి పంపుతున్నాను నువ్వు వేరే ప్లేస్కి వెళ్ళు నిన్న ఇక్కడ నా పాకెట్ మనీ కోసం రూమ్ షేర్ చేసుకున్నాను అంటే నా మామ దగ్గర నా పొరుగు పోతుంది అని అంటాడు అరుణ్ ఫ్రెండ్ ఆ తర్వాత వెంటనే మరొక అపార్ట్మెంట్కి వెళ్ళి రూమ్ కోసం అడగగా అక్కడ వారు చెప్పిన రేట్లు విని బయటికి వెళ్ళి డబ్బులు తీసుకువస్తాను అని చెప్పి తన కార్డ్స్ అన్నిటిని ట్రై చేయగా అన్నిట్లోనూ లిమిట్స్ దాటిపోయి ఉంటుంది దాంతో ఆ రోజు తన కారులోనే నిద్రపోతాడు అరుణ్ ఆ తర్వాత రోజు అరుణ్ షాపింగ్ కాంప్లెక్స్లో స్నానం చేసి అక్కడే రెడీ అయ్యి తనకి బాగా తెలిసిన సావిత్రి అక్క వద్దకు వెళ్ళగా అక్కడ సావిత్రి ఇంట్లో చిన్న గెట్టుగెదర్ పార్టీ జరుగుతూ ఉంటుంది దాంతో అరుణ్ అక్కడ ఉండలేక అక్కడ నుండి మెకానిక్ వేణు వద్దకు వెళ్ళి ఆ రోజు అక్కడే స్టే చేస్తాడు ఎవరినైతే బూర్జ్ కలైఫ్ అని చూడనివ్వకుండా పంపించేశాడో వారి దగ్గరే అరుణ్ స్టే చేస్తాడు ఆ తర్వాత రోజు అరుణ్ హాస్పిటల్కి వెళ్ళగా అక్కడ ఉన్న లక్ష్మికి అరుణ్కి మ్యారేజ్ అయ్యింది అని తెలుస్తుంది దాంతో లక్ష్మి బాగా బాధలో ఉంటుంది సరిగ్గా అదే సమయంలో సావిత్రి రిలేటివ్ అయినటువంటి మాయాకి సీరియస్ అవుతుంది దాంతో సావిత్రి అరుణ్తో నువ్వు వెళ్ళి మాయా రూమ్లో ఏమన్నా విలువైన వస్తువులు ఉంటే అన్నిటినీ జాగ్రత్తగా చూడు అని చెప్తుంది దాంతో అరుణ్ మాయా రూముకి వెళ్ళి అక్కడ ఉన్న తన వస్తువులను ప్యాక్ చేస్తూ ఉండగా అరుణ్కి ఒక విలువైన డైమండ్ నెక్లెస్ కనిపిస్తుంది దాన్ని అలానే చూస్తూ ఉంటాడు అరుణ్ మరో పక్క లక్ష్మి అరుణికి పెళ్ళయింది అనే బాధతో అరుణ్ మోహన్ చూడడం ఇష్టం లేక మరలా తను పనిచేస్తున్న హాస్పిటల్ నుండి రూరల్ ఏరియాకి డ్యూటీ మీద వెళుతుంది ఆ తర్వాత డాక్టర్ సావిత్రి అరుణ్ణి కలిసి మాయాకి కొన్ని మంచి మాటలు చెప్పు అనడంతో అరుణ్ వెళ్ళి మాయాని కలిసి తనకు ధైర్యం చెబుతూ తను త్వరగా కోలుకునేలా చేస్తాడు అరుణ్ మరోపక్క అరుణ్ తన ఫ్రెండ్తో కలిసి అప్పు కోసం బయట తిరుగుతూ ఒక వ్యక్తిని కలవగా నేను ఏదన్నా విలువైన వస్తువు ఉంటేనే డబ్బు ఇస్తాను అని అంటాడు ఆ వ్యక్తి సరిగ్గా అదే సమయంలో హాస్పిటల్ నుంచి కోలుకున్న మాయా అరుణ్కి కాల్ చేసి నాకు బోరుగా ఉంది నీకు కుదిరితే సాయంత్రం కలుద్దామనగా ఆ రోజు అరుణ్ వెళ్ళి మాయాతో కలిసి ఉండగా అరుణ్ ను చూసిన మాయా నువ్వెలా ఇంత హ్యాపీగా ఉంటావు అని అడగగా దానికి అరుణ్ నాకు పాస్ట్ గురించి ఎటువంటి బాధ లేదు ఫ్యూచర్ గురించి ఎటువంటి ఆతృత లేదు ప్రజెంట్ లో జీవిస్తాను అని అంటాడు ఆ రోజు అరుణ్ అండ్ మాయా బాగా ఎంజాయ్ చేస్తారు ఆ రోజు సాయంత్రం అరుణ్ మాయా రూమ్ని సర్దుతూ ఉండగా తనకు మళ్ళీ ఇంతకు ముందు కనిపించిన డైమండ్ నెక్లెస్ కనిపిస్తుంది మాయా అరుణ్ తో నువ్వెక్కడ ఉంటావు అని అడగగా దానికి అరుణ్ నాకు కూడా ప్రజెంట్ రూమ్ కావాలి అనడంతో మాయా అరుణ్ణి తన రూమ్కి వచ్చి ఉండమనడంతో అరుణ్ వద్దు సావిత్రి అక్కకి తెలిస్తే బాగోదు అని అంటాడు దానికి మాయా తనకు చెప్పకు అనడంతో అరుణ్ మాయా రూమ్కి షిఫ్ట్ అవుతాడు ఆ తర్వాత అరుణ్ అండ్ మాయా ఇద్దరు సిటీ మొత్తం తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఒకరోజు అరుణ్ అండ్ మాయా క్లోజ్గా ఉన్న సమయంలో సావిత్రి అక్కడికి వచ్చి వారిని చూసి అరుణ్తో పర్సనల్గా అరుణ్ మీరిద్దరూ ఇక్కడ ఉండడం మంచిది కాదు నీకు మ్యారేజ్ అయ్యింది నీకు మ్యారేజ్ అయిన విషయం మాయాకి తెలియదు తను నీ మీద ఆశలు పెంచుకోకముందే నువ్వు ఇక్కడ నుండి వేరే రూమ్కి షిఫ్ట్ అవ్వు నీ వైఫ్ను కూడా తీసుకునిరా నీ ఫ్లాట్కి నేనే మనీ పే చేస్తాను అలాగే మాయాకి ఏమీ చెప్పకు నేను మేనేజ్ చేస్తాను అని అంటుంది సావిత్రి దాంతో అరుణ్ తన వైఫ్ను దుబాయ్కి తీసుకువచ్చి వేరే ఫ్లాట్కి వెళతాడు మరోపక్క బ్యాంక్లో పనిచేసే పూజ మనీ పే చేయమని అరుణ్కి కాల్ చేస్తూ ఉంటుంది మరోపక్క అరుణ్ వైఫ్ తన రిలేటివ్స్ చాలామంది దుబాయ్లో ఉండడంతో షాపింగ్కి వెళ్ళి షాపింగ్ చేసి బిల్ పే చేసే సమయంలో అరుణ్ కార్డ్స్ మొత్తం చెక్ చేయగా ఎందులోనూ మనీ ఉండదు దాంతో అరుణ్ భార్య వారి చుట్టాల ముందు అవమానంగా ఫీల్ అవుతుంది దాంతో వెంటనే అరుణ్ వైఫ్ ఇంటికి వెళ్ళి ఆ విషయం అరుణ్ని అడగ్గా అరుణ్ సీరియస్ అయ్యి కోపంతో ఇంటి నుండి బయటకు వచ్చేస్తాడు ఆ తర్వాత తన ఫ్రెండ్స్ అందరికి కాల్ చేసి కొంత డబ్బులు కావాలి ఆ తర్వాత ఇస్తాను అన్న ఎవరు హెల్ప్ చేయరు అరుణ్కి సరిగ్గా అదే సమయంలో అరుణ్ ఫ్రెండ్ మాయాని అడుగు అనడంతో అరుణ్ మాయా వద్దకు వెళతాడు సరిగ్గా అదే సమయంలో మాయా తను ఉంటున్న ఫ్లాట్ని ఖాళీ చేస్తూ అన్నీ సర్దుకుంటూ ఉంటుంది అదే సమయంలో అరుణ్ అక్కడికి వెళ్ళి తనకి డబ్బులు కావాలన్న విషయం మాయాని అడగలేకపోతాడు దాంతో తనకి ప్యాకింగ్ చేయడంలో హెల్ప్ చేస్తూ ఉండగా తనకి మరల డైమండ్ నెక్లెస్ కనిపిస్తుంది దాంతో అరుణ్ ఆ నెక్లెస్ని ఫొటోస్ తీసుకుంటాడు ఆ రోజు రాత్రి అరుణ్ మాయాతోనే ఉంటాడు మరుసటి రోజు తన తీసిన డైమండ్ నెక్లెస్ ఫొటోస్ తీసుకుని వెళ్ళి ఒక నకిలీ నెక్లెస్ చేసే వారి వద్దకు వెళ్ళి అచ్చం దానిలాగా ఒక నెక్లెస్ చేయమంటారు దానికి అక్కడ ఉన్నవారు ఖచ్చితంగా చేసిస్తాము అని చెప్పడంతో అరుణ్ ఫ్రెండ్ అరుణ్తో నువ్వేమీ బాధపడకు ఈ డూప్లికేట్ నెక్లెస్ తీసుకుని వెళ్ళి మాయా దగ్గర ఉంచి తన ఒరిజినల్ నెక్లెస్ తీసుకుని వచ్చి డబ్బు తీసుకుని బ్యాంక్కి కడుదాం సో మరలా బ్యాంకు మనకు లోన్ ఇస్తుంది ఆ డబ్బుతో మరలా ఒరిజినల్ నెక్లెస్ మాయకి మాయాకి అనడంతో అరుణ్ ఏమీ మాట్లాడకుండా దానికి సరే అన్నట్లు ఉంటాడు మరుసటి రోజు అరుణ్ ఒక షాపింగ్ మాల్లో ఉండగా అక్కడే ఉన్న మాయా అరుణ్ను చూసి అరుణ్ వద్దకు వస్తూ ఉండగా ఇంతలో అరుణ్ వైఫ్ అరుణ్తో ఉండడం చూసి మాయా షాక్ అవుతుంది దాంతో మాయాకి మరలా అనారోగ్యం తిరగబెడుతుంది మాయా మరలా హాస్పిటల్లో జాయిన్ అవుతుంది మరో పక్క లక్ష్మి అరుణ్ తననే మోసం చేశాడు అని అరుణ్తో మాట్లాడకుండా హాస్పిటల్లో డ్యూటీ చేసుకుంటూ ఉంటుంది ఆ మరుసటి రోజు అరుణ్ ఫ్రెండ్ వచ్చి డూప్లికేట్ నెక్లెస్ ఇచ్చి అరుణ్ నీ బాధలు తీరాలంటే ఇదొక్కటే మార్గం నువ్వు వెళ్ళి ఆ ఒరిజినల్ నెక్లెస్ని తీసుకునిరా అని అంటాడు దానికి అరుణ్ మాయా ఒక పక్క ప్రాణాలతో పోరాడుతూ ఉంటే నాకు ఇది చేయాలనిపించడం లేదు అనడంతో అరుణ్ ఫ్రెండ్ ఇంకా వేరే మార్గం లేదు అనగా అయిష్టంగా మాయా ఉన్న రూమ్లోకి వెళ్ళి డైమండ్ నెక్లెస్ని మార్చాలనుకుంటాడు మాయా ఉన్న రూమ్ని లక్ష్మీ నర్స్ చూస్తూ ఉంటుంది లక్ష్మి వచ్చి మాయాకి కిల్లర్ ఇంజెక్షన్ ఇచ్చి వెళుతుంది ఆ తర్వాత అరుణ్ లక్ష్మీకి తెలియకుండా మాయా రూమ్లోకి వెళ్ళగా అరుణ్ను చూసిన మాయా నీకు మ్యారేజ్ అయిన విషయం నాకు తెలియదు నాకు ఆరోగ్యం బాగోలేదని నన్ను చేసుకోబోయేవాడు నన్ను దూరం పెట్టాడు మీరు నాకు మరో జన్మనిచ్చారు అందుకే మీకు దగ్గరయ్యాను నన్ను క్షమించండి అని అంటుంది మాయా అలాగే నొప్పి ఎక్కువగా ఉంది పెయిన్ కిల్లర్ ఇవ్వమనగా దానికి అరుణ్ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ డోసులు వేసుకోకూడదు అని చెప్పినప్పటికీ మాయా బ్రతిమలాడడంతో అరుణ్ మరలా మాయాకి పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇస్తాడు ఆ తర్వాత మాయా నెమ్మదిగా నిద్రలోకి వెళుతుంది దాంతో అరుణ్ ఎవరికీ కనిపించకుండా తన దగ్గర ఉన్న డమ్మీ నెక్లెస్ని మాయా వద్ద ఉంచి మాయా దగ్గర ఉన్న ఒరిజినల్ని తనతో తీసుకుని వెళ్ళిపోతాడు ఆ మరుసటి రోజు అరుణ్ నిద్రలేచే సమయానికి ఆ రోజు అరుణ్ భార్య బర్త్డే కావడంతో అరుణ్ వద్ద ఉన్న నెక్లెస్ని తనకి గిఫ్ట్ అనుకొని తన మెడలో వేసుకొని తన చుట్టాలతో బయటికి వెళుతుంది అరుణ్ భార్య అరుణ్ భార్య మెడలో ఉన్న నెక్లెస్ను చూసిన తన చుట్టాలు అది ఒరిజినల్లా కాదా అని అనుమానించడంతో దాన్ని ఒక షాపులో చెక్ చేయించగా అది పక్కా ఒరిజినల్ అని తెలుస్తుంది ఆ తర్వాత అరుణ్ భార్య వారి చుట్టాలని తన ఇంటికి తీసుకుని వెళ్ళి అరుణ్తో ఈరోజు ఇండియన్ అసోసియేషన్ వార్షికోత్సవం జరుగుతుంది నేను అక్కడ డ్యాన్స్ చేస్తాను అని చెప్తుంది అసలే అప్పులు ఆ పైన తన భార్య చుట్టాల వ్యవహారం నచ్చక చిరాకుతో అరుణ్ తన భార్య చుట్టాలను తిట్టి అరుణ్ బయటికి వెళ్ళిపోతాడు ఆ రోజు అరుణ్ వేణుతో కలిసి మందు తాగి తాగిన మత్తులో తన అప్పుల బాధలో చెప్పుకోగా ఆ తర్వాత రోజు వేణు అరుణ్ని బ్యాంకుకి తీసుకుని వెళ్ళి అక్కడ మేనేజర్తో మాట్లాడగా బ్యాంక్ మేనేజర్ అరుణ్ అప్పులో ఫార్టీ పర్సెంట్ తగ్గించి మిగిలిన అప్పు మొత్తాన్ని పద్దెనిమిది నెలల్లో కట్టమని చెప్తాడు దాంతో ఆ నెల ఈఎంఐని వేణునే కట్టి మిగిలిన ఈఎంఐలను జాగ్రత్తగా కట్టుకోమని అరుణ్కి చెప్తాడు వేణు ఆ తర్వాత అరుణ్ ఇంటికి వెళ్ళి తన అప్పుల బాధ తగ్గడంతో తను దొంగలించిన నెక్లెస్ని మళ్ళీ మాయ వద్ద పెట్టేయాలి అని తన ఇంట్లో ఉన్న ఒరిజినల్ నెక్లెస్ని తీసుకుని హాస్పిటల్కి వెళతాడు అరుణ్ తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన అరుణ్కి హాస్పిటల్లో ఉన్న సావిత్రి అరుణ్ను చూసి అరుణ్ ఏమైందో తెలుసా ఆ రోజు మాయాకి ఓవర్ ఓవర్డోస్ అయ్యింది ఆ రోజు లక్ష్మి డ్యూటీలో ఉన్నది దాంతో మేనేజ్మెంట్ లక్ష్మిని జాబ్ నుంచి తీసేశారు కానీ మాయా కొంచెముల ప్రమాదం నుంచి తప్పించుకున్నది మాయా ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయింది తాను వెళుతూ వెళుతూ నీ భార్యకి ఒక గిఫ్ట్ ఇచ్చింది అని చెప్పి ఒక బాక్స్ని సావిత్రి అరుణ్కి ఇస్తుంది అరుణ్ ఆ బాక్స్ ఓపెన్ చేయగా దాంట్లో అరుణ్ ఉంచిన డైమండ్ నెక్లెస్ ఉంటుంది మరోపక్క లక్ష్మి ఇండియాకి తిరిగి వెళ్ళిపోతూ ఉండడంతో అరుణ్ వెళ్ళి లక్ష్మిని తన కారులో ఎయిర్పోర్ట్కి తీసుకుని వెళ్ళి ఎయిర్పోర్ట్లో తనను వదిలి లక్ష్మి నన్ను శప్పించుకు అని అరుణ్ అనగా దానికి లక్ష్మి నాకెప్పుడు నీ మీద కోపం లేదు నన్ను మర్చిపోకు అని చెప్పి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోతుంది అరుణ్ ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు అదే సమయంలో లక్ష్మి తన బ్యాగ్లో చూడగా అరుణ్ డైమండ్ నెక్లెస్ని తన బ్యాగ్లో పెట్టి ఉంటాడు అది చూసిన లక్ష్మి అరుణ్కి కాల్ చేయగా లక్ష్మి దాన్ని నీ దగ్గరే ఉంచు అది మీ అమ్మగారి కోరిక ప్రకారం మీ ఊర్లో హాస్పిటల్ కట్టడానికి యూజ్ అవుతుంది అని అంటాడు అరుణ్ మరోపక్క మాయా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత హిమాలయాలకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత అరుణ్ తన వైఫ్ని బయటకు తీసుకుని వెళ్ళగా తన వైఫ్ తన మెడలో ఉన్న నెక్లెస్ని చూసి ఆనందిస్తూ ఉంటుంది అది చూసిన అరుణ్ నీకు ఆ నెక్లెస్ అంటే చాలా ఇష్టం కదా అని అడగ్గా దానికి తన వైఫ్ అవును అని అంటుంది నాకన్నా కూడా అదే ఇష్టమా అని అరుణ్ అడగ్గా అదేమిటి అలా అంటారు అని తన మెడలో ఉన్న నెక్లెస్ ఒరిజినల్లే అనుకుంటున్న అరుణ్ వైఫ్ ఆ నెక్లెస్ని తీసి పక్కనే ఉన్న సముద్రంలోకి విసిరేస్తుంది అక్కడతో మూవీ అయిపోతుంది మూవీ చాలా బాగుంటుంది మిస్ అవ్వకుండా చూడండి మూవీ సన్నెక్స్ట్ యాప్లో ఉంది వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్